నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉందండి ఈ పరిపాలన జన్మ? పరిపాలన చాలా వరకు గాడిలో పెట్టారు. కాకపోతే ఇప్పుడు హైయర్ అథారిటీస్ పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇంత ముందు లంచాలు ఇచ్చి జరిపించుకునేవాళ్ళు. ఏదైనా పనులు పెద్ద పెద్ద వాళ్ళకే జరుగుతుండే, ఇప్పటికీ జరుగుతున్నాయి. కాబట్టి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. ఎట్లంటే వాళ్ళు తీసుకోరు, ఈటానికి వెళ్ళ దగ్గర ఉండవు, పనులు మాత్రం డిలే చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ చాలా పక్కాగా ఉంది, అక్కడ మాత్రం కరప్షన్ లేదండి. ఎంఆర్ఓ ఆఫీసులో కరప్షన్ తీసుకోవడానికి భయపడతారు, వర్కులు మాత్రం ర్యాపిడ్గా జరగటం లేదండి. ఇది పరిపాలన అంటే మామూలుగా మిగతా పెద్ద పెద్ద విషయాలంటే మనకు తెలియదు, కానీ చాలా వరకు 90% ప్రజలకు అందుబాటులో ఉందండి. ఇప్పుడు ఈ లోన్స్ ఇవన్నీ ఆ గొడవలు పోయింది, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ కాబట్టి పేదవాడికి కాస్త ఆసరాగా కూడా ఉంటుంది. కాకపోతే మధ్యవర్గం వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే కొన్ని పథకాలు అందవు అనుకోండి, కొంతమందికి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అవి కొద్ది గొప్ప ఉంటుంది అరకొరగ్గా. ఈ మధ్య అంటే ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా పెంచారు, కొంతమంది అందని వాళ్ళు కొంచెం వెగటుగా మాట్లాడుతూ పార్టీ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో మాట్లాడుతుంది తప్పితే వాళ్ళకు కూడా పథకాలు అందుతున్నాయని, పథకాలు సహజంగా వీళ్ళు వాళ్ళు అనుకుని అందరికి అందుతున్నాయండి. అది చాలా మంచి పని. ఇప్పుడు ఇంతకుముందు వ్యవస్థ ఏంటంటే కొంచెం దారుణంగా ఉండేదండి, వాళ్ళు చూసుకోవడము, కొంచెం జన్మభూమి కమిటీలని అవి ఇవి పెట్టి అంతా అరాచకం చేసి పెట్టారు. ఇప్పుడు కొంచెం గాడిలో పడింది. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ అదే గవర్నమెంట్ వచ్చినట్టయితే ఇంకా పక్కువగా స్టాండర్డ్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇంకా కొంచెం అంటే అన్నీ ఒకేసారి చేయలేరు కదండి ఎవరైనా. డెవలప్మెంట్ రోడ్డు వ్యవస్థ ఇవన్నీ అధ్వానంగా ఉన్నాయంటే మరి డబ్బులు ఏమి ఇవ్వాల్సి వచ్చే మనం కరోనా నుంచి తప్పుకొని వచ్చేసాము, మరి ఆర్థికంగా వాళ్ళు తెలుసుకోవాలి కదా, అందుకు వాళ్ళకి చేయి తీయడం కరెక్ట్ కదా, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి కదా. ఇక నిదానంగా ఇప్పుడు రోడ్లు వేళ హెచ్చరిక పాత అయితే అదేమి వేసుకుంటే బాగుండమే, డబ్బులు వచ్చినప్పుడు వేసుకుంటే బాగుండమే, అదేం తప్పు కాదు. అన్నీ వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాల విషయం ఒకటి వాగుతారు వాళ్ళు. వాళ్ళు ప్రతిపక్షాలు ఎలా మాట్లాడతాయంటే ఇప్పుడు టీడీపీ వాస్తవానికి నేను కూడా టీడీపీ వాస్తవానికి ఒకప్పుడు నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఎంప్లాయీస్ని కూడా కొంచెం దగ్గర చేర్చుకోవాలండి గవర్నమెంట్ వాళ్ళని, ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని దిశ నిర్దేశిస్తుంటారండి. సామాన్యులకి ఏంటంటే 10 రూపాయలు ఇస్తే వాటి వాస్తవాలు అవాస్తవాలు పొంగుతారు, ఇటు అంటారు అటువంటి మాపుకోండి. ఎంప్లాయీస్ ఓట్లు కరెక్ట్గా ఉంటుందండి, నీకు జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంప్లాయీస్ బాగుందంటుండారు, కానీ వాళ్ళకైతే రాయితీలు గీతీలు రావాల్సిన వాళ్ళది కూడా ఒకరోట ఆయన ఈ 1.5 ఇయర్ లోపల వాళ్ళది కూడా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. తర్వాత మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకి కొంచెం హెల్ప్లైన్గా ఉండాలండి. మధ్యతరగతి అంటే పూర్ మ్యాన్ గారు ఇప్పుడు కొంతమంది పథకాలు 2-3 కూడా తీసుకుంటుండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రైతులు Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.